సామాన్ అంతా త్వరగా పెట్టండి. ఈ పిల్లలందరూ ఎక్కారా? ఎందుకంత టైం తీసుకుంటున్నారు? లేట్ అవుతుంది. నువ్వు వెళ్ళు, నేను వస్తా. గ్రీన్ కలర్ డ్రెస్ అమ్మాయి చూసారా? చూస్తాం ఏంటి, టికెట్ ఏది? ఏ తప్పుకో. సత్య నా జీవితం నన్ను నాకే పరిచయం చేసింది. మనసుకు దగ్గరవుతూ నా జీవితాన్ని మార్చేసింది. తనే నా సర్వస్వం. దేవుడు 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 దేవుడు, అందరు బాగుండాలి. తప్పు చేసి క్షమించు. నువ్వే బాసు, అప్పుడేమో దెబ్బలతో కనిపించావు. సినిమాలో విలన్ కి కదా దెబ్బలు తగిలేది. సత్య అక్క డ్రామా ప్రాక్టీస్ చేస్తుంది సాయంత్రం కోసం. అక్కడ వెనకాల స్టేజ్ కడుతున్నారు. నువ్వు మూడు పూట్ల మెక్కిందంటే ఏమైందిరా? చేతిలో సత్తు లేని యాదవా. బంగారం లాంటి బంగారం బంగారం డైలాగ్ మర్చిపోయాడు. ఒక సచ్చినోడా మిగతా డైలాగ్ చెప్పరా? బంగారం లాంటి గ్లాసులు రా యాదవా అని చెప్పరా సచ్చినోడా? డైలాగ్ చెప్పు, బంగారం లాంటి గ్లాసులు రా యాదవా. పెద్ద కలెక్టర్ అవుతా. ఈ కొట్టోడు కొడుకు టీ కొట్టోడే అవుతాడు గాని కలెక్టర్ ఎలాగవుతాడు రా? కలెక్టర్ కావాలంటే మాట్లాడతాం. నువ్వు వాయించరాదవున్నారా? చెప్పరా నీదే డైలాగ్? అలా కూర్చుని పోతావట పొట్టి సచ్చినోడా. ఏంటి రామయ్య, దున్నపోతులా ఉన్నావు, ఆని గుడ్డును బాధినట్టు బాతున్నావు. గలాసు పగిలితే ఏంటి, మళ్ళీ కొనుక్కోవచ్చు. ఆడు చదువుకుంటానంటున్నాడు. చెప్పడం పచ్చ నుంచి చెప్తారు సొల్లు కబురు. గుడ్డు పెట్టే కోడి తెలుస్తుంది గుండె. కర్మ నకర్మ నకర్మ అలా కాదురా. రెక్కాడితే గాని డొక్కాడని. కరెక్టే కరెక్టే, రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. మరి ఏ దేవత వచ్చి కరుణిస్తుందో ఏమో. అలానే కొడుకుని కొట్టినంత మాత్రాన పగిలిపోయిన ఈ గ్లాసులు తిరిగి రాకరు. అసలు 14 సంవత్సరాల లోపల పిల్లల్ని పనిలో పెట్టుకోవడం, పని చేయించడం చట్టరీత్యా నేరం. బాల కార్మికుల చట్ట ప్రకారం నిన్ను జైల్లో పెడతారు.
నీ కొడుకుని బాగా చదివించు, వాడు బాగా చదువుకొని చాలా డబ్బు సంపాదించి నీ కష్టాలన్నీ తీరుస్తాడు. అలాగేనమ్మా, మీరు బాగా చదువుకున్న వాళ్ళు డౌలాగులు కరెక్ట్ గా చెప్పేస్తారు, మాకే వస్తుందమ్మా. వచ్చిన వాళ్ళకి ఎంత పని చేసేవారు అనుకో కదరా. సరిపోతుడా, డైలాగ్ చెప్పడం రాదు కానీ అట్నే దుర్గచుడు ఎలా పెడుతున్నాడు? నువ్వేంటి అక్కడ ఉయ్యాల నుంచి దిగడానికి నేను ఇబ్బంది పడుతుంటే ఇలా నించున్నావేంటి? మళ్ళీ తాగావా? జన్మలో మారండి. అవతల అంత మంచి ప్రోగ్రామ్ జరుగుతుంటే జోల పాటల ఉందా నీకు? ఏది పట్టించుకోకుండా అలా నిద్రపోతున్నావేంటి? నీకు తెలుసా, మా నీత నీకు కరెక్ట్ గా పేరు పెట్టింది విలన్ అని. బాగా మోయించండి. అయినా మీరేంటి ఆ డైలాగ్ చెప్పడం ఏంటి? చిన్నపిల్లలు అప్పచెప్పినట్టు బాగా చేయలేదా? ఇక్కడ వీడియో నాయ అలా గట్టి పెట్టమ్మా. డైలాగ్లు చెప్పేటప్పుడు తిట్టకూడదని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పుడు చూడనేవారు. అవును, ఇందాక అడగడం మర్చిపోయాను, హాస్పిటల్లో ఉండవలసిన ఉండి ఇక్కడేం చేస్తున్నావు? తగ్గిపోయిందా? తగ్గిపోయి ఉంటుందిలే, లేకపోతే ఇక్కడెందుకుంటావు? నీ ఊరు ఎక్కడ? మా ఊరు ఎందుకు వచ్చావు? ఆ రోజు నీళ్ళలో ఎలా పడిపోయావు? నువ్వే పడిపోయావా లేకపోతే ఎవరైనా తోసేశారా? సూసైడా? లవ్ ఫెయిల్యూరా? ఆ అమ్మాయి ఒప్పుకోలేదా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమా? ఇంత పెరికోడవే ఏంటి విలన్? ఒప్పుకోపోతే చచ్చిపోతారా? అయినా అమ్మాయికి పిచ్చా, చూడ్డానికి బానే ఉన్నాగా, అయినా ఆత్మహత్య పెరికోలు చేసుకుంటారు. అలా చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు వినిపిస్తుందా? అర్థమవుతుందా నీకు? సత్య, బస్సు బయలుదేరుతుంది, వెళ్దాం రా. ఉండు, వస్తున్నా. తొందరగా రా. అసలు మీలాంటి వాళ్ళ కోసమే మేము పనిచేస్తుంది విలన్. మా బాబు మాట్లాడి నీకు ఆన్సర్ చెప్పిస్తా. చెయ్యి పట్టుకుని చూసుకునే. ఓయ్ జరుగు, లోపలికి వెళ్ళు. ఓయ్, ఇంతకి నీ పేరేంటి? తాగుబోతు సచ్చినోడు చక్రిగడు పారిపోయాడమ్మా, రాత్రి బాగా తాగి గొడవ చేసాడంట. ఆ పెళ్ళామేమో అలిగి పుట్టింటికి దొబ్బేసింది, ఈడు కూడా తోకాడించుకుంటూ దానే కథలే దొబ్బేసాడు. ఉద్యోగం కంటే పెళ్ళామే ఎక్కువైంది అదొకే, పెళ్ళాం కంటే ఉద్యోగం మేలని తెలుసుకుంటాడమ్మా యదవా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఇలాంటి తాగుబోతు ఎదవల్ని పెట్టుకోదని? ఇప్పుడు చూడండి ఏమైందో. ఈ రోజు చూస్తే సాయంత్రం స్టేజ్ ప్రోగ్రామ్, మనకు హీరో కావాలమ్మా. నువ్వైతే సరైన నేర్చుతావు తల్లి. ఇంత అర్జెంట్ గా ఎవరు దొరుకుతారు? ఎలాగైనా చూసి పెట్టు తల్లి. ఉండండి, వస్తాను. అమ్మా సత్య, పెళ్ళైన వద్దమ్మా. సచ్చిన గారు, ఇంకా పెళ్లికి వెళ్ళదండి. మనము పూజకు పనికిరాని వదిలే. మా భలే వారండి, హీరోగానే కదండి, నేను చేసేస్తానండి. ఒప్పుకుందరుకొద్ది దొరికాడు పుస్కల్ మొగడా అని ఓ చేత్తో వాయించుకుంటూ ఇంకో చేత్తో వాయించిన కుదరదరా. ఓ పని చెయ్యి, నీదు నువ్వు సమ్మగుంటది. అదేమిటండి? నిన్నే నేనే వస్తా. ఓయ్ విలన్, నేను అక్కడి నుంచి అరుస్తుంటే వినపడట్లేదా? నీకు మొత్తం తగ్గిపోయినట్టుగా ఉంది, నువ్వు ఎందుకు ఖాళీగా నడిచినా? నువ్వు నాతో రా, పోతా. నాకు చెప్తా అక్కడికి. ఏంటి విషయం? నువ్వు మా ట్రూప్ లో హీరోగా చేయాలి. నేను హీరో ఏంటి? నేను యాక్టింగ్ చేయలేదు సత్య. ఎందుకు చేయలేవు? మాకు మాత్రం వచ్చా ఏంటి? మేం చేయట్లేదా? ఇక్కడ అందరు పెద్ద యాక్టర్స్ ఏంటి? ఆ రోజు నువ్వు సరిగ్గా చూస్తుంటే నీకు తెలిసేది మా టాలెంట్ ఏంటో. కానీ నువ్వు నిద్రపోయావు కదా. సరే, నువ్వెప్పుడైనా దొంగతనం చేసావా? ఏం లేదు, చిన్నప్పుడు మీ డాడీ జేబుల నుంచి డబ్బులు కొట్టేసుకుని ఐస్ క్రీమ్లు చాక్లెట్లు కొనుక్కొని తినేవారు కదా. అప్పుడు మీ డాడీ వచ్చి, ఒరే జేబుల్లోంచి డబ్బు తీసుకున్నావని అడిగితే, లేదు డాడీ నాకు తెలీదు డాడీ అని అమాయకంగా నటించావు కదా, అదే యాక్టింగ్ అంటే. సత్య, నా కోసం చేయవా ప్లీజ్. ఒక హీరో దొరికాడు. నువ్వు కూడా ఏమిటి సత్య, అది తబలా కాదు మృదంగం. ఏదో ఒక దంగం, నువ్వు నోరు మొయ్యి. అబ్బా, అబ్బాయి ఎంత బాగున్నాడో, లేత వయసు మంచి అందగాడు, రే మంచి చోరు ఉంటుందిరా. ఏది ఒక్కసారి చూపించు. ఏమిటది? అదే నీ యాక్టింగ్ పిల్లాడా? ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక్కడి నుంచి సాగవు, సాగను.
డైలాగ్ లో కొంచెం ఫీల్ ఉండాలమ్మా, అర్థం ఉండాలి. అయినా నీది ఇంత అందంగా ఉంది అందగాడా. వంశీ ఇంకోసారి చెప్పు. చెప్పు. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగనేవను సాగవు. కొంచెం కిక్ వచ్చింది గాని డైలాగ్ చెప్తే గుండెలు దూసుకుపోవాలి. ఈ అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇక నుంచి సాగవు సాగనేవను. ఎంత బాగా చెప్పాడు, నీ మాటల్లో మస్తు ఉంది. ఇదిగా ఇదిగా నువ్వే నా హీరో. మనకి హీరో దొరికిచ్చాడు. మనకి హీరో. సత్య ఆగండి. ఎన్నాలి అన్యాయాలు, ఎన్నాలి అక్రమాలు, ఎన్నాలండి అరాచకాలు. ఎన్నో ఏళ్ళగా హీరో ఛాన్స్ కోసం కళ్ళు కాయలు కాచలేదు చూస్తున్నాను కాదని ఎవడో గొట్టంగా హీరో ఛాన్స్ చేస్తారా? నా ఉసిరి మీకు తగలకుండా పోదు గురువు గారు. ఉసురు లేదు, ఎసరు లేదు, కానీ ఓ మాటలకి ఏం తక్కువ లేదు. నోరు మొయ్యి. కరెంట్ లేదు మీకే నాక పెద్ద పేడి ముఖం వేసుకుని అని ఇంట్లో కరెంట్ విన్నాం కానీ ఏమిటండి.